हैदराबाद ऑटोमेटिक मल्टीलेवल कार पार्किंग अदाटकी राबोदी नांपल्ली जंक्शन मेट्रो रेल संस्थ दी निर्मित पब्लिक प्राइवेट पार्टनरशिप तो ई विश्वनगर में तोली मल्टीलेवल पार्किंग व्यवस्था रेंडु नेलल्लो प्रजलकु अदाटकी वस्तु नालुगेल्ल क्रितमे निर्माण मोदलैन करोना कारणंगा आलस्यमैंदि दीनिकि 80 कोट्ल खर्चु अवुतोंदि मल्टीलेवल पार्किंग गुरिंचि मरिंत समाचारान्नि मा प्रतिनिधि किरण अंदिस्तारु ट्राफिक एंतो पार्किंग कष्टालु कूडा अंते पार्किंग एक्कडैना चेयालंटे रोड वैपुला चेयालंटे पूर्तिगा ट्राफिक पोलीसुलतो इब्बंदी एक्कडिकक्कड ट्राफिक लो इब्बंदुलु एदुरवुतुन्नटुवंटि परिस्थितुलु कूडा उंटायि वीटन्निटिकि चेक पेट्टे विधंगा हैदराबाद मेट्रो रेल अरेकरं स्थलंलो पूर्तिगा मल्टी लेवल पार्किंग तो पाटु कोन्नि षापिंग संबंधिंचिनटुवंटि बिल्डिंग निर्माणं कूडा चेपट्टिंदि पूर्तिगा ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని నిర్మించడం జరుగుతుంది ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టం ఒక కింద ఏ విధంగా ఉంటుందో ఒక కారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా రొటేట్ చేసుకొని కింద ఉన్నటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా మెట్రో రైల్కి సంబంధించినటువంటి అంశాలు కూడా నుమాయిషు జనవరి 1 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు అనేది ఎదురవుతున్నటువంటి దీనికి పూర్తిగా చెక్ పెట్టే విధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ఒకవైపు ఉంది మెట్రో రైల్కు సంబంధించినటువంటి స్టేషన్ కూడా ఒకవైపు ఉంది కాబట్టి అక్కడ పార్కింగ్ కష్టాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఈ 60 ఎకరాల అరెకరం స్థలంలో పూర్తిగా దీన్ని నిర్మించడం జరిగింది ఒక ఈ 6 అంతస్తులుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో కార్ పార్కింగ్ సంబంధించి ఒక కారు గనుక బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా రొటేట్ అవుతుంది 360 డిగ్రీస్లో రొటేట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ వైపు నుంచి కిందికి వెళ్ళటానికి కావచ్చు లేదంటే పైకి వెళ్ళటానికి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళటానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో తొలిసారిగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం కింద దాదాపు 3 రకాలుగా ఉన్నటువంటి పార్కింగ్ స్థలం ఏదైతే ఉందో ఇక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో వస్తుంది దీనిపైన కూడా ఒక షీట్ కూడా వచ్చిన తర్వాత కిందికి వెళ్ళటానికి కొంత అవకాశం అయితే ఉంటుంది దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పార్కింగ్ కష్టాలను తీర్చాలి ఎందుకంటే నాంపల్లిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఉంటుంది రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ను ఏర్పాటు చేయాలంటే చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మైస్కు చాలా పెద్ద ఎత్తున జాతీయ ప్రదర్శన ఉంటుంది కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా చాలా వరకు అక్కడ పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇటు మెట్రో రైల్కి సంబంధించినటువంటి ప్రయాణికులకు కావచ్చు వాళ్ళందరికీ పార్కింగ్ సౌకర్యం కల్పించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా 80 కోట్లతో అరెకరం స్థలంలో 4 సంవత్సరాల నుంచి కూడా నిర్మిస్తున్నారు కోవిడ్ సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ దీన్ని ఈ 2 నెలల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే 75% పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవైపు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి కార్లు కావచ్చు లేకపోతే పూర్తిగా 2-వీలర్స్కు సంబంధించినటువంటి పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక 2 నెలల్లోనే ఇది పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతాయి పార్కింగ్ కష్టాలు తీర్చే విధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని హైదరాబాద్ మెట్రో రైల్తో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేపట్టబోతా ఉన్నారు కెమెరామెన్ చందుతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్